ఎస్ గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే కాస్త మిక్స్డ్ గా కనిపిస్తుంది. నిన్న మనకి మార్కెట్స్ హాలిడే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ దాకా ప్లస్ కనిపిస్తుంది. మేబీ ఎందుకంటే నిన్నటి పాజిటివ్ క్యాలిక్యులేషన్ నిన్న లాభాలని ఇవాళ లాభాలని కొద్దిగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మేబీ ఇవాళ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ తో నిఫ్టీ ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది ఏ మేరకు సస్టైన్ అవుతాయన్నదే ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం. 11,234 పాయింట్ దగ్గర మనం క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. కీలకమైన లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసి అంతకంతకు నిఫ్టీ కిందికి దిగి రావడం, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ గా ఉంది. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి ఇంటర్నేషనల్ క్యూస్ చూస్తే డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి రెండు రికార్డ్ హైస్ దగ్గర మనం క్లోజ్ కావడం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ యుఎస్ ఇండస్ట్రీస్ లో ఉంటున్నాయి. ఒకటి, యుఎస్ చైనా ట్రేడ్ వార్ జరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా యుఎస్ కంపెనీలకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ యుఎస్ బేస్డ్ స్టాక్స్ కొన్ని బాగా పెరుగుతున్నాయి. వాటి వల్ల కూడా మనకి డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పిలో ఫ్రెష్ హైస్ రావడం చూస్తాం. దానితో ఎంప్లాయ్మెంట్ డేటా కూడా పాజిటివ్ గా వచ్చింది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కలిసి యుఎస్ మార్కెట్స్ గెయిన్ అవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న ఒపెక్ దేశాల మీద ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు, మీరు దిగి రావాల్సిందే, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి ప్రైజెస్ పెంచలేరు అన్న హుకుం జారీ చేశారు. బట్ కొద్దిగా అండ్ ఆల్మోస్ట్$80 టచ్ అయిన బ్యాలెన్స్ $79 కి దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. సో దాన్ని కూడా కొద్దిగా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి మనం. అండ్ కమింగ్ బ్యాక్ టు డొమెస్టిక్ విషయానికి వచ్చినట్టు ఎస్ బ్యాంక్, ఇవాళ ఎస్ బ్యాంక్ లో చాలా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా దీనికి సంబంధించిన వెయిటేజ్ ఆల్మోస్ట్ 5% ఉంది కాబట్టి ఎస్ బ్యాంక్ లో ఏ మాత్రం నెగిటివ్ ఉన్నా కూడా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటుంది. రాణా కపూర్ ని జనవరి 31, 2019 నాటి సమయం నాటికల్లా దిగిపోవాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఒక మొన్న ఒక ఆదేశాలు జారీ చేయడం చూస్తున్నాం. ఎందుకంటే 2003 రాణా కపూర్ ఎస్ బ్యాంక్ ని ఆయన స్థాపించారు. అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం చూసాం ఎస్ బ్యాంక్ లో. ఆల్మోస్ట్ 34% సిఏజీఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ని ఎస్ బ్యాంక్ చూపిస్తూ వచ్చింది. అండ్ లిస్టింగ్ సమయం నుంచి దాదాపు 4,400% మేర ఎస్ బ్యాంక్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఎన్పిఎస్ కు సంబంధించిన ఒక ఇష్యూలో, అంటే క్లాసిఫికేషన్ సంబంధించిన ఇష్యూలో కొన్ని డిస్క్రిపెన్సీస్ నోటీస్ చేసింది. అప్పటి నుంచి మేబీ దీని మీద కొద్దిగా అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి మేనేజ్మెంట్ కి సంబంధించి. సో స్టెప్ డౌన్ అవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త మేనేజ్మెంట్ ఇదే దూకుడును ఇదే జోరును కొనసాగిస్తారా లేదా అన్నది మోస్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ డౌట్. సో మేబీ ఎస్ బ్యాంక్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10% దాకా క్రాష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఫీల్ మార్కెట్స్ లో ఉంది. అయితే ఈ ఒక్కరోజే అంత పతనం ఉంటుందా అంటే చెప్పడం కష్టం కానీ, బట్ మేబీ కొద్దిగా మళ్ళీ కొత్త సీఈఓ ఎవరో వచ్చేంత వరకు ఈ వీక్నెస్ ఎస్ బ్యాంక్ లో అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొద్దిగా లైక్ రిలయన్స్, మారుతి, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాటిలో కొద్దిగా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరుగుతుంది లార్జ్ క్యాప్ రిలేటెడ్ స్టాక్స్ లో. సో ఇది కూడా కొద్దిగా మనకి వరింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నప్పటికీ మేబీ ఇవాళ ఇవాళ ఉండే గ్యాప్ అప్ ఈ స్టాక్స్ అన్నింటినీ ఏ మేరకు మళ్ళీ పైకి తీసుకెళ్తుంది, ఎంత మళ్ళీ గ్రోత్ ప్యాటర్న్ మనం చూస్తాం అన్నది మేజర్ చూడాల్సిన అంశం. మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇవాళ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వరుస సెల్లింగ్ తర్వాత. మేబీ మిడ్ సెషన్ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగుతుందా లేదా మళ్ళీ 11,300 పాయింట్ల మార్క్ను అధిగమిస్తుందా లేదా అన్నది మనం చూడాల్సిన అంశం. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. ఎస్ బ్యాంక్ ఇప్పుడు మేజర్ గా డిస్కస్డ్ స్టాక్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 5% దాకా వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది. బికాస్ రాణా కపూర్ న్యూస్ ఒకటి ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ స్టెప్ డౌన్ అవ్వాలని చెప్పడం వల్ల. సో ఎస్ బ్యాంక్ లో ఎలాంటి డిప్ చూస్తున్నారండి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం మార్కెట్ లీడ్ చేస్తుంది కాబట్టి డౌన్ సైడ్. సో వాట్స్ యువర్ వ్యూ? ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ మనం చార్ట్స్ పరంగా వ్యూ తీసుకుంటే కనుక లాస్ట్ టైం రాణా కపూర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఇచ్చారో ప్రాబ్లీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వేర్ నాట్ హ్యాపీ. సో అప్పుడు మనం గ్యాప్ డౌన్ చూసాం. సో దట్ వాజ్ ఆన్ 30th August. సో 30th August ఏదైతే ఉందో 358 నుంచి ఆల్మోస్ట్ 345 గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో ఈ రోజు కూడా వన్ మోర్ ఈవెంట్ ఇస్ దేర్. ప్రాబ్లీ ఈవెంట్ లో ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇట్ షుడ్ క్రాస్ అబౌట్ 310, లేదు అంటే కనుక మొన్నటి స్వింగ్ లో ఈజ్ అబౌట్ 286. ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ బ్యాడ్ న్యూస్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ మార్కెట్ చాలా క్విక్ గా ఫ్యాక్టర్ చేస్తాయి. ఇన్ కేస్ 286 నుంచి ప్రాబ్లీ 275 వస్తే కనుక ఇట్స్ ఎ బై అని చెప్పొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. బట్ అగైన్ ట్రేడింగ్ పరంగా మనం చూస్తే కనుక అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్
లో ఒకవేళ డిప్ వచ్చినా కూడా ఇట్ షుడ్ క్లోజ్ అబౌవ్ 310. అప్పుడు ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో షుడ్ బి కెప్ట్ యాజ్ ఎ స్టాప్ లాస్. ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే కనుక జస్ట్ ఇన్ కేస్ 340 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ అక్కడ ప్రాఫిటబిలిటీ ఏదైనా ఉంటే కనుక ఐ థింక్ అక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్ అండ్ 340 ఒకవేళ వచ్చింది అంటే కనుక 347 ఇస్ ద స్టాప్ లాస్. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ వీ హీన్ అడ్వకేటింగ్ 11,234 ఏదైతే స్వింగ్ లో ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ అని. సో ఆ కోలో ఆల్మోస్ట్ మనం మన ఫ్రైడే అదే ప్రైస్ రావడం చేసాం, సారీ వెనస్డే రోజు. సో నా ఉద్దేశంలో ఈ రోజు క్లోజింగ్ ఈస్ వెరీ క్రిటికల్. సో 11,315 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. సింగపూర్ నిఫ్టీ ఈస్ ఇండికేటింగ్ అరౌండ్ 100 points ప్లస్ 2 డేస్ ది కలిపితే కనుక. సో అది సస్టైన్ అవుతుందా? ప్రాబ్లీ ఫాలో ఆన్ బయింగ్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా గ్యాప్ అప్ ఉన్నా కూడా ఫాలో ఆన్ బయింగ్ అనేది లేదు. సో ఈ కోలో 11,434 అనేది 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి అక్కడ డెఫినెట్లీ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది కాబట్టి మేబీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక షార్ట్ టర్మ్ ప్లేయర్స్ సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసి 11,450 దగ్గర స్టాప్ లాస్ పెడితే అగైన్ మళ్ళా లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 11,230 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,230 అండ్ 450 రేంజ్ లో ఉంటుంది కాబట్టి హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్, లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బై చేస్తే ప్రాబ్లీ ఆ రేంజ్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రాబ్లీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. ఆల్మోస్ట్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ 26,199. సో ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయింది అంటే కనుక ఇట్ విల్ గో ఫర్దర్ డౌన్. సో నా ఉద్దేశంలో 3 months లో ఏదైతే ఉందో 26,060 ప్రాబ్లీ అది కట్ కాకూడదు. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక అక్కడ నుంచి కూడా 350-400 ఆర్ మేబీ 500 points పెరిగే పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ డేస్ మనం బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ ర్యాలీస్ గానే చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా దట్స్ వాట్ వీ బిలీవ్. 26,611 అంటే క్లోజ్ టు 350-400 points పెరిగితే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి 26,700 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో 25,800-25,700 దాకా డౌన్ సైడ్ వచ్చే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓకే, మొన్న మనకి క్లోజ్ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఐపీఓ దాదాపు 9.7 రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ రూపీ ఇవాళ కొద్దిగా రికవర్ అవ్వచ్చేమో, ఎందుకంటే అటు క్రూడ్ కాస్త చల్లబడింది అండ్ డాలర్ కూడా కాస్త వీక్ అయింది. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల మేబీ ఇవాళ రూపీలో కొద్ది గొప్ప రికవరీ ఉంటే దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ గ్యాప్ ఓపెనింగ్ కోసం మన మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి కాబట్టి. అండ్ అరవింద్ గారు, మీరు అలాంటి ఫండమెంటల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఒకటి ఎస్ బ్యాంక్ ఇష్యూ ఒకటి, అట్ ది సేమ్ టైమ్ ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ ఒకటి కొద్దిగా మార్కెట్స్ ను భయపెడుతుంది. ఐఎల్ఎఫ్ఎస్ దాదాపు 90,000 కోట్ల రూపాయల డెట్ తో కూర్చుంది, దాదాపు ఫైవ్ నాట్ రాంగ్ 8,000 crores ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ అవుట్ గో ఇయర్లీ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 9,000 crores ఆఫ్ డెట్ ని వాళ్ళు ఆనర్ చేయలేకపోయారు. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ లైక్ ఇనిషియల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంక్స్ కూడా మేజర్ హిట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డిఫాల్ట్ అవుతాయి అన్నక ఆందోళన మళ్ళీ మార్కెట్స్ లో ఉంది ఐఎల్ఎఫ్ఎస్ సంబంధించి. సో ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ సంబంధించి అండ్ ఎస్ బ్యాంక్ మీద మీ సో కొద్దిగా ఐఎల్ఎఫ్ఎస్ ఐ వుడ్ సే అండ్ ఇంతకుముందు మనకి సాయి గారు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినట్టు కూడా ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెజర్ అండి. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదో పాజిటివిటీ అని అనుకుంటున్నాము, ఆప్టిమిజం అనుకుంటున్నామో కొద్దిగా పెద్ద దెబ్బే అవుతుందండి. సో ఐ వుడ్ థింక్ దాని డిఫాల్ట్ అయితే అవనివ్వరండి. బట్ బికాస్ యూనో అవుట్ ఆఫ్ ద 90,000 crores 16,000 crores మనకు వాళ్ళకి గవర్నమెంట్ నుంచే రావాలండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసీవబుల్స్. వాళ్ళు కంప్లీట్ చేసిన ఫార్మ్స్ ప్రాజెక్ట్స్ కూడా రిసీవబుల్స్ రావాలి ఆల్మోస్ట్ 16,000 crores, అది కూడా పెండింగ్ లో ఉంది. అండ్ అది కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ఆర్మ్ ని కొద్దిగా సే ఫైర్ సేల్ చేస్తున్నారండి. సో టు గెట్ అరౌండ్ అనదర్ 6,500 crores ఎలా. సో ఐ వుడ్ సే బ్యాంక్రప్సీ ఇస్ నాట్ ఇన్ ద నియర్ టర్మ్ డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ దట్ హ్యాపెన్స్ మనకి రజనీష్ కుమార్ ఆఫ్ ఎస్బీఐ కూడా చెప్పారండి దట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రికల్ బికాస్ ఇట్స్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్. సో కమింగ్ టు ద మోడల్ బిజినెస్ మోడల్ కూడా కొద్దిగా ఇలాంటి రిస్క్ అయితే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు సో హోల్డింగ్ కంపెనీ విల్ నాట్ డూ ఎనీథింగ్, ఆల్ ద సబ్సిడరీస్ లోకి మనీ ఇన్ఫ్యూస్ చేస్తూ వస్తుంది. సో ద డివిడెండ్స్ దట్ ద పే ఈ సబ్సిడరీస్ అయితే డివిడెండ్ పే చేస్తే అలా సర్వైవ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్ గా కొద్దిగా రిస్కీగానే కనబడుతుంది ఇలాంటి పొజిషన్ లో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ హోల్ చూసుకుంటే ఐ థింక్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్ అండి, వాళ్ళ రిసీవబుల్స్ కూడా పే చేయడం కానివ్వండి అది. సో యాజ్ ఎఫ్ ఎ సడన్ ఇది కొద్దిగా ట్రికల్ మనకి కొద్దిగా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఐఎల్ఎఫ్ఎస్ దెర్ విల్ బి సమ్ ప్రెజర్ ఇన్ ద మీడియం టర్మ్ అండి. నెక్స్ట్ 6 months వరకు అయితే దెర్ విల్ బి లాట్ మోర్ థింగ్స్ హ్యాపెనింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఐఎల్ఎఫ్ఎస్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ఎస్ బ్యాంక్, ఈ దానికి ఒప్పుకోకపోవడం ఐ మీన్ ఎక్స్టెన్షన్ ఒప్పుకోకపోవడం మెయిన్ రీజన్ అండి. లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏదైతే ఆర్బీఐ రివ్యూ చేసింది, ఎన్పిఏ రివ్యూ వీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా రివ్యూ చేస్తారనమాట. సో విచ్ డిడ్ గో వెల్ అండి. వాళ్ళు ఏంటంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఏదైతే ఉంటారో దాన్ని ఇన్ఫ్లేట్ చేసే ప్రయత్నంలో
మేబీ ఎన్పిఎస్ అండర్ రిపోర్ట్ చేశారు అనే చిన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, విచ్ షోస్ దట్ ఆర్బిఐస్ కమిట్మెంట్ టువర్డ్స్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండి. సో నేను ఎస్ బ్యాంక్ ఒక పర్స్పెక్టివ్ లో చూడట్లేదు, బట్ యాజ్ ఎ హోల్ బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే యా ఇట్ ఈస్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెజర్ ఇన్ ద ఎస్ బ్యాంక్ స్టాక్. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా ఇట్స్ అ పాజిటివ్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ సెండ్స్ సమ్ సిగ్నల్స్ టు ద యూనో మేనేజ్మెంట్ సిఇఓస్ బ్యాంక్ సిఇఓస్ ఎస్పెషల్లీ బికాస్ దే హావ్ లాట్ మోర్ అకౌంటబిలిటీ, వాళ్ళకి సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. దే హావ్ టు బి స్ట్రిక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో రిపోర్టింగ్ ఎన్పిఎస్ కానివ్వండి, బ్యాడ్ లోన్స్ కానివ్వండి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మనకి రూపీ కూడా కొద్దిగా ఈజ్ అవుట్ అయిందండి, మనకి పర్లేదు. అండ్ క్రూడ్ కూడా కొద్దిగా సెటిల్ అవుతుంది, సెటిల్ డౌన్ అవుతూ వస్తుంది. ఓన్లీ థింగ్ దట్ వరీస్ ఇస్ లైక్ ట్రేడ్ వార్స్ అని చెప్పుకోవచ్చు, బట్ దెన్ అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని చెప్తాను. ఎందుకంటే యుఎస్ ఎకానమీ ఇస్ 20 trillion ఎకానమీ అండి, మనకి వచ్చేది కూడా ఒక 200 billion పైన. ఐ మీన్ ఇట్స్ లైక్ ఇంపోజింగ్ దేర్ ట్రేడ్ టారిఫ్స్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ 20 billion. సో 20 trillion లో 20 billion ఐ థింక్ ఇట్ ఓంట్ ఇంపాక్ట్ మచ్ అని చెప్తాను. దేర్ విల్ బి సమ్ ఇంపాక్ట్ డెఫినెట్లీ, కాకపోతే ఏంటంటే నాట్ టు ద ఎక్స్టెంట్ దట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఎనీహౌ ట్రేడ్ వార్స్ కొద్దిగా నెగిటివే కాబట్టి, బట్ ఐ థింక్ ఇట్స్ లైక్ మోర్ లైక్ టిట్ ఫర్ టాట్ రియాక్షన్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో కొద్దిగా లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ సెటిల్ డౌన్ అండి, పీపుల్ విల్ సీక్ న్యూయర్ హైట్స్. కాకపోతే ఏంటంటే యుఎస్ కూడా మనకి డాలర్ స్ట్రెంత్ అవుతూ వస్తుందండి, బికాస్ యుఎస్ ఎకానమీ కూడా ఫస్ట్ హాఫ్ లో 4% పెరిగింది అండ్ సెకండ్ హాఫ్ లో 3% గ్రోత్ చూపిస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బిలో 4%, విచ్ ఇస్ లైక్ గుడ్ సైజ్. డాలర్ స్ట్రెంత్ అవడంలో తప్పేం లేదండి అక్కడ. సో మోర్ ఆర్ లైక్ ఎమర్జింగ్ మార్కెట్స్ కొద్దిగా షైన్ లూజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఫర్ నెక్స్ట్ 2 to 3 months కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్, బట్ దెన్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఈ వరల్డ్ ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి ఇట్ విల్ ట్రికిల్ డౌన్ అండ్ విల్ బి ఇన్ గుడ్ షేప్. పైనిక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సుదర్శన్. రండి సుదర్శన్. హలో హలో చెప్పండి సుదర్శన్. సెంచరీ టెక్స్టైల్ క్యాష్ లో తీసుకున్నానండి ఒక 700 shares దాకా. ఏ ప్రైస్ లో అండి? 1100 బై నెంబర్ తీసుకున్నా. అది పెరగటం లేదు మరి, తగ్గింది చాలా. 900 లెవెల్స్ కి వచ్చి మళ్ళీ కొద్ది గొప్ప యాక్టివిటీ ఉన్నట్టుంది సెంచరీలో, హోల్డ్ చేసుకోవచ్చా? యా క్యాష్ లో కొన్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తామండి. అండ్ కరెక్షన్ మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఇస్ డన్ ఈ స్టాక్ లో. సో 1449 నుంచి 840 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 2 months నుంచి ఒక రేంజ్ లో స్టక్ అయ్యింది. సో 850 నుంచి ప్రాబ్లీ 930 రేంజ్ లో స్టక్ అయ్యింది స్టాక్. ఓన్లీ థింగ్ దీనికి స్ట్రెంత్ రావాలంటే 1042 దాటాలండి, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో 1042 దాటినాక 1270 చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అప్ సైడ్. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు ఉన్న స్టాక్ ఈస్ గుడ్ స్టాక్, కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్లీ ప్రైస్ లోనే ఉన్నారు. 1 year 1.5 year వ్యూ లో ఐ థింక్ 15% 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అనిరుద్ధ్ మన కాల్ అవుతున్నారు. సార్ నేను హెచ్డిఎఫ్సి లైఫ్ 470 లో తీసుకున్నాను సార్. అదొకటి హెచ్డిఎఫ్సి ఏఎంసి 1700 లో తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కి. ట్రైడెంట్ ఈ లెవెల్ ఎంటర్ అవుతా సార్. మూడు స్టాక్స్ మూడు స్టాక్స్ ప్రస్తుతం నిస్తేజంగానే ఉన్నాయి ఇది. కాకపోతే బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి మ్యూచువల్ ఫండ్ ప్రైజెస్ తగ్గించడం వల్ల, అంటే వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించడం వల్ల బాగా పడింది స్టాక్. సో ఇస్ బెస్ట్ ఇస్ ఇట్ బెస్ట్ బై. సో హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ గురించి మాట్లాడదాం అండి. ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కైండ్ ఆఫ్ మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ యువర్ ఇన్ ఏ గుడ్ స్టాక్, కాకపోతే కొద్దిగా ప్రైసింగ్ హై అయింది. మీరు మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు కొన్నట్టున్నారు 470 లెవెల్స్ అంటే. బట్ ఐ వుడ్ సజెస్ట్ అండి ఇట్స్ లాంగ్ టర్మ్ స్టాక్. నేను మన ఇన్సూరెన్స్ గురించి పదే పదే చెప్తాను, ఇట్స్ లాంగ్ టర్మ్ స్టాక్. దాంట్లో మినిమం మనం 4 to 5 years ఉండాలండి డెఫినెట్లీ. సో అక్కడ మనకి హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఐ హావ్ ఎ వెరీ గుడ్ వ్యూ అండి. సో ఐ థింక్ నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు 4 to 5 years డౌన్ ద లైన్ కోసం హోల్ చేయాలని డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్. కమింగ్ టు హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ ఎక్స్పెన్స్ రేషియో అండి. ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అండి డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ మోర్ ఇన్వెస్టర్స్ కమింగ్ టు ద మార్కెట్. అక్కడ కూడా వాల్యూమ్స్ పెరుగుతాయండి. కాకపోతే ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ ఈవెన్చువల్లీ, నాట్ యాజ్ అ సడన్. ఎక్స్పెన్స్ మాత్రం ఇమీడియట్ గా కనబడుతూ ఉంటుంది మనకి. సో ఇట్స్ కూడా గుడ్ స్టోరీ అండి. మనకి పర్లేదండి, మనకి 1400 లెవెల్స్ లో ఉంది. కాకపోతే మీరు 1700 అంటున్నారు, నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తారండి. ఇట్స్ గుడ్ స్టాక్ మనకి సెగ్మెంట్ లో. ఒకటి రిలయన్స్ నిప్పని, ఇంకోటి హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది. ఆ రెండులో చూసుకున్నా కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇస్ ఎ గుడ్ స్టాక్. కమింగ్ టు ట్రైడెంట్ యూనిట్ టు వెయిట్ అండి. మీకు 64 లెవెల్స్ అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఇది. మీకు నిజంగా కొద్దిగా ఓపిక ఉంటే లైక్ యూనో 1 to 2 years డౌన్ ద లైన్ ఉంటే యూ కెన్ హోల్డ్ అంటూ దట్ స్టాక్ అండి. అదర్వైజ్ మీరు ప్రైసింగ్ నాకు చెప్పలేదండి ఇది ఏ ప్రైస్ లో కొన్నారని. సో నా సజెషన్ వచ్చేసి ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. లేదు అంటే ర్యాలీస్ వస్తూ ఉంటాయండి, న్యూస్ బేస్డ్ ఆర్ క్వార్టర్లీ బేస్డ్ ర్యాలీస్ వస్తూ ఉంటాయి, దెన్ యూ కెన్ ఎగ్జిట్. బట్ నా వ్యూ ప్రకారం అయితే టెక్స్టైల్స్ విల్ డూ గుడ్ ఇన్ ద నెక్స్ట్ 9 months అనేది నా ఒపీనియన్ అండి. సో నా సజెషన్ అయితే హోల్డ్ ఇట్ హోల్డ్ అండ్ హోల్డ్ అండ్ ఇట్ అండి.
నరసింహారావు మరొకరు. అడగండి నరసింహారావు గారు. హలో 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 చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆరోగ్యం అండి. మార్నింగ్ అండి. చెప్పండి. రాజేంద్ర గారు క్వశ్చన్ అండి. ఈ డేటా మెట్రిక్స్ గ్లోబల్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి చెప్పండి రాజేంద్ర గారు. డేటా మెట్రిక్స్ గ్లోబల్ తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటున్నారా స్టాక్ ని? హలో డేటామెటిక్స్. యా డేటామెటిక్స్ ప్రాబబ్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఏనండి. ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 16-17 రూపీస్ ఉన్న స్టాక్ ఇది 2013-14 అంటే 5 ఇయర్స్ బ్యాక్ అండ్ 164 దాకా వెల్టర్న్ చేసాం జనవరి 2017. సో లాస్ట్ 8-9 మంత్స్ గా ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 98 నుంచి 160 దాకా యూనో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 164 ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అప్ టు 200 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ యూ వాంట్ టు బై డిప్స్ లో బై చేయమని చెప్తానండి. 117 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది 200 డే మూవింగ్ యావరేజ్. 129 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 117 అండ్ 98 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని మీరు కొనొచ్చు. మేబీ 168 నుంచి 195 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా డెఫినెట్లీ చేయాలి స్టాక్ లో. అండ్ హర్యానా నుంచి విఎస్ఆర్ ప్రసాద్ మెయిల్ చేస్తున్నారు. యూనికామ్ ల్యాబ్స్ 227 లో ఉన్నాయి 500 షేర్స్ అండ్ జీఈ షిప్పింగ్ 267 లో ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా యూనికామ్ అండ్ జీఈ షిప్పింగ్? ఓకే, జీఈ షిప్పింగ్ కొద్దిగా యాక్టివిటీ కనబడుతుందండి ఈ మధ్య కాలంలో అది కూడా. సో కొద్దిగా ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి జీఈ షిప్పింగ్ లో. నా సజెషన్ వచ్చేసి కొద్దిగా ఏంటంటే నెంబర్స్ వైజ్ గా నాట్ ఆప్టిమిస్టిక్ అండి. మనకి మనకి రేషియోస్ చూసుకున్నా కూడా పెద్దగా గొప్పగా కనబడవు. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. సో 0.69 ఆర్ 0.7 వాల్యుయేషన్ లో దొరుకుతూ ఉందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ కొద్దిగా గ్రోత్ తక్కువగానే ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా ఎక్కువేనండి వీళ్ళకి. నా సజెషన్ వచ్చేసి యా యూ కెన్ ట్రై ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండి. సో కొద్దిగా ఏదైనా డిప్ వచ్చినప్పుడు ఇంకొద్దిగా అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ అనదర్ 10% డౌన్ సైడ్ అండి ఇలాంటి స్టాక్స్ అటెండ్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కొద్దిగా పెరుగుతుంది ఈ స్టాక్ లో. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయాలండి, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. కమింగ్ టు యూనికామ్ లాబొరేటరీస్, ఓకే 230 లెవెల్స్ లో అనేది ట్రేడ్ అవుతుంది మనకి. సో నాట్ ఎ గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో నా సజెషన్ వచ్చేసి గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ కూడా పెద్ద కనబడలేదు, నెంబర్స్ పర్లేదండి, డెట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్ చూసుకుంటే అండ్ రిటర్న్ రేషియోస్ కానీ ఏమైనా చూసుకుంటే గొప్పగా కనిపించట్లేదు, అసలు ఆప్టిమిస్టిక్ గా కనబడట్లా. నా సజెషన్ యూ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, లైక్ సన్ ఫార్మా కానివ్వండి, బయోకాన్ కానివ్వండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్న ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక కాల్ ఉన్నారు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. డెన్ నెట్వర్క్స్ ఒక 2000 షేర్స్ ఉన్నాయండి, 95 ఆవరేజ్ ఉన్నది. ఓకే, అది ప్లస్ లుపినో 960 లో అమ్మేశానండి. సంఫార్మ కూడా 670 ఆ రేంజ్ లో అమ్మేశాను. మరి వాటిని లుపిన్ ఇప్పుడు 910-99 ఉన్నది, అవి మళ్ళీ తీసుకోవచ్చా? సన్ఫార్మ కూడా తీసుకోవచ్చా? డెన్ నెట్వర్క్స్ ఏం చేయమంటారు? డెన్ నెట్వర్క్స్ ఇది వీక్ హార్స్ అండి. ప్రాబ్లీ మీరు వీక్ హార్స్ మీద బెట్ చేశారు, ఎందుకంటే ఈ స్టాక్ 2016 లో ఎప్పుడైతే బ్రీచ్ అయిందో దాని ఫర్దర్ లోవల్ లెవెల్స్ ఇంకా ఓపెన్ అప్ అయ్యాయి. సో 2016 లో 60 రూపీస్, ఆల్మోస్ట్ మనకి 59 రూపీస్ కింద క్లోజ్ అయిపోయింది. కాబట్టి దీనికి ఐ థింక్ 35-40 లెవెల్స్ ఓపెన్ అప్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో ఆల్రెడీ 45 నుంచి 57 దాకా ర్యాలీ అవటం చేసాం. నా ఉద్దేశంలో ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే 78-80 దాకా వచ్చే ఛాన్స్ ఉందండి ఈ స్టాక్. సో డెఫినెట్లీ అక్కడ మీరు లాస్ వాట్ ఎవర్ 10 రూపీస్ ఉన్నా కూడా బుక్ చేసుకోమని నా సజెషన్. అండ్ లుపిన్ అండ్ సన్ఫార్మా విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మీరు అరౌండ్ 930-940 లో అమ్మేనారు రూపీన్ ని, 970 మేబీ. సో 888 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉందండి లుపిన్ కి. ఓన్లీ థింగ్ ఫార్మా ఇస్ పాజిటివ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా బికాస్ ఆఫ్ రూపీ. సో ఐ థింక్ నెక్స్ట్ 1-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక లూపీని 2 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను, 888 and 852. సో ఈ 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుని లూపీని కొనొచ్చు. ఈవెన్ సన్ ఫార్మా కూడా ఇట్స్ సేమ్ అండి. బేసికలీ స్టాక్ ఆల్రెడీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక 435-650 దాకా పెరగటం చూసాం. సో దీనికి మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది మనకి 619 దగ్గర ఉంది, 648 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏదైతే మనం చూస్తామో 200 డే మూవింగ్ యావరేజ్ 565 దగ్గర ఉంది.
సో 620-565 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ ఈవెన్ సన్ ఫార్మా కూడా మీరు అక్యుమిలేట్ చేయొచ్చు. రమేష్ మరో కాల్ ఉన్నారు, అడగండి రమేష్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను రీసెంట్ గా రిటైర్ అయిన సార్ మిలిటరీ నుంచి. రీసెంట్ గా రిటైర్ అయిన సార్ మిలిటరీ నుంచి. ఈ వాయిస్ ఆడిబుల్ గా లేదండి. సార్ నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను సార్. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు, ఓకే చెప్పండి సార్. చెప్పండి రమేష్ గారు, వినిపిస్తుంది. సార్ నేను ఒక 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే పెన్షన్ పాలసీ ఏంటైతే బాగుంటుందని. ఓకే, 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటా. మీకు మార్కెట్ గురించి అవగాహన ఉందండి? లేదండి. ఓకే రమేష్ గారు, మీకు 15 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మేబీ రిటైర్మెంట్ కార్పస్ అమౌంట్ లాంటిది అనుకుంటారు. ఫస్ట్ నేను ఇనిషియల్ గా ఒకటి ఏంటంటే, మనకి ఈ మంత్ ఎండ్ రోజున ఒక కాన్ఫరెన్స్ ఉందండి, వర్క్షాప్ ఒకటి మనకి TV5 ఆర్గనైజ్ చేస్తుంది, ఈ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వర్క్షాప్ అని. మీరు అక్కడికి వస్తే కొత్త గొప్ప మార్కెట్ గురించి అవగాహన వస్తుంది, తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ అల్లిస్ట్ కూడా చెప్తారు ఒకసారి. సో ఒకటి ఏంటంటే, మీరు అసెట్స్ మార్కెట్ లోకి రావడం అనేది కొద్దిగా మీకు కూడా ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, కొద్దిగా డౌన్ సైడ్ చేస్తే. సో ఐ వుడ్ సే కొద్దిగా సేఫ్ బెట్స్ లోకి వెళ్ళమని చెప్తారండి. సో ఇట్స్ లైక్ యూనో, మీరు 15 lakhs కూడా డివైడ్ చేయమని చెప్తాను, లైక్ యూనో 1 lakh ఈచ్ అన్న టైప్ లో, ఐ మీన్ 1-1.5 lakh ఈచ్ అన్న టైప్ లో చేసేసి ఒకటి HDFC బ్యాంక్ ఒకటి చూడొచ్చండి, అట్ ద సేమ్ టైం RBL బ్యాంక్ కూడా చూడొచ్చండి. సో మీ కార్పస్ ని కొద్దిగా స్ప్లిట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. దాంతోపాటు అశోక్ లీలాండ్ ఒకటి ట్రై చేయొచ్చండి, మంచి లెవెల్స్ లో కనబడుతుంది. దాంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా, అండ్ FMCG రంగంలో మనకి బ్రిటానియా మంచి కరెక్షన్ లో ఉంది, 6000 లెవెల్స్ లో కనబడుతుంది. యూ కెన్ ట్రై దట్ వన్ యాజ్ వెల్ అండి. సో ఇలా కొద్దిగా ఒక 3-4 స్టాక్స్ ఇంతవరకు నేను ఆల్మోస్ట్ 5 స్టాక్స్ చెప్పాను. ఈ స్టాక్స్ లో ఆల్మోస్ట్ ఒక 5 lakhs వరకు డిప్లాయ్ చేయండి, అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 1 month, కొద్దిగా ఒక 1 month వెయిట్ చేసి, అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇలాంటి స్టాక్స్ ని, కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరగాలండి. సో మీ అప్రోచ్ అంటే కొద్దిగా ఎలా ఉండాలంటే, సేఫ్ సైడ్ లో ఉండాలంటే కొద్దిగా ఈక్విటీ, ఐ మీన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లాగా SIP మోడల్ వెళ్తే బాగుంటుంది. సో నా సజెషన్ వచ్చేసి గో విత్ దీస్ 5 స్టాక్స్ ఫర్ నౌ. అండ్ మీరు SBI వైపు కూడా చూడొచ్చండి వాల్యుయేషన్ యాంగిల్స్. సో మీరు ఒకసారి కాన్ఫరెన్స్ అటెండ్ అయితే మీకు వాల్యుయేషన్స్ అంటే ఇవన్నీ కొద్దిగా క్లారిటీ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే SBI కూడా యూ కెన్ టేక్, కాకపోతే ఏంటంటే బిఫోర్ దట్ గెట్ సమ్ సెన్స్ ఆఫ్ మార్కెట్ అండి. నంబర్స్ కనిపిస్తున్నాయి, సెన్సెక్స్ ఆల్మోస్ట్ 230-240 పాయింట్స్ ప్లస్ లో, అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ప్లస్ లో కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ లో బాగా వీక్నెస్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఒక 10% దాకా డిప్ ఇనిషియల్ ప్రీ ఓపెన్ నంబర్స్ లో ఉంది. సో ఏ మేరకు మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటుంది అన్నది చూడాలి. అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో 2% జంప్, అండ్ ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్ లో 1-2% దాకా జంప్ ఉంది. బట్ రూపీ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టు ఆల్మోస్ట్ 50 paisa దగ్గర రికవర్ అయింది, 71 rupees 85 paisa దగ్గర డాలర్ కోట్ అవుతుంది, డాలర్ తో రూపీ కోట్ అవుతుంది. ఒకటి మనకి 2 factors ఏంటంటే, ఒపెక్ అంటే అక్కడ మనకి క్రూడ్ ధరలు తగ్గడం ఒకటి, డాలర్ వీకడం ఒకటి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ప్రస్తుతం మనకి రూపీ కాస్త సున్నితం అవడానికి దోహదపడుతున్నాయి. ఇటు జెట్ ఎయిర్వేస్ రాను వీక్ అయిపోతుంది, వాళ్ళ ఓపెనింగ్ నెంబర్స్ లో ఆల్మోస్ట్ ఒక 10% దాకా డిప్ మనకి ప్రీ ఓపెన్ లో ఉంది. సో జెట్ ఎయిర్వేస్ ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగానే ఉంది. చాలా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ స్టాక్ లో. మరొక కాల్ ఉన్నారు, బలరామ్. నమస్తే సార్, నేను ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ విశాఖపట్నంలో అరవింద్ గారి రికమెండేషన్ ప్రకారం. చెప్పండి బలరామ్ గారు. హలో, చెప్పండి, వినిపిస్తారు. అరవింద్ గారి రికమెండేషన్ ప్రకారం నేనేమో ఏఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కొన్నాం. ఓకే, మనకి నేను చెప్పానండి మీకు స్ట్రాంగ్ కంపెనీ, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో మిగతా స్టాక్స్ ప్రెజర్ లో ఉన్నప్పుడు కూడా దిస్ హెస్ పర్ఫార్మ్. కొద్దిగా కరెక్షన్స్ గురైందండి, కాకపోతే ఏంటంటే మనకు లెవెల్ ఏ లెవెల్స్ నుంచి వచ్చిందో చూసుకుంటే కొద్దిగా రీప్లేస్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. కంపెనీ వైజ్ గా నథింగ్ రాంగ్ అండి, ఉన్న కంపెనీస్ లో, ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో డెట్ పరంగా కానివ్వండి, మిగతా వాల్యుయేషన్ పరంగా కానివ్వండి, అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, గ్రోత్ పరంగా కానివ్వండి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్ పర్లేదండి, మంచి స్టాక్ అండి. మీరు యావరేజ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. మీరు ఒకవేళ మీరు కొన్న ప్రైస్ నుంచి ఒక 15-20% ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 350 లెవెల్స్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 195 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. యూ కెన్ డెఫినెట్లీ యావరేజ్ అండి. మీరు ఒకసారి రేషియో చూడండి ఈ స్టాక్ వి, మనకి ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ, షేర్ హోల్డర్స్ రిటర్న్ ఏదైతే అంటామో ఆల్మోస్ట్ 25% కనబడుతుందండి. సేమ్ ROC క్యాపిటల్ ఎంప్లాయిడ్ పైన రిటర్న్ చూసుకుంటే 40% కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఇంకే స్టాక్ రాలేదండి. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా హెల్తీగా ఉందండి, నెక్స్ట్ 2-3 years వరకు రెవెన్యూ విజిబిలిటీ కనబడుతుంది. డెఫినెట్లీ గుడ్ స్టాక్ అండి, కాకపోతే టైమ్స్ కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్స్ కి కొద్దిగా ఫేవర్ చేయట్లేదు కాబట్టి రీట్రేస్మెంట్ జరిగింది. ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ బి నో టైమ్ అండి. మీ ప్రైస్ కాదు, ఆల్మోస్ట్ 350-360 లెవెల్స్ వరకు ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉందండి. సో రెవెన్యూ విజిబిలిటీ బాగుంది, ఆర్డర్ బుక్ కూడా హెల్తీగా ఉంది.
డెఫినెట్లీ యావరేజ్ చేసుకోవచ్చు. గుంటూరు నుంచి శ్రీనివాస్ ప్రసాద్ మన కాలర్, అడగండి శ్రీనివాస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం చెప్పండి. నా దగ్గర సిరి ఇండస్ట్రీస్ ఒక 5,000 షేర్లు అండి. ఓకే. సావర్య కన్సూమర్ లిమిటెడ్ ఒక 75,000 షేర్లు ఉన్నాయి సార్. 75 ఏప్రిల్ తీసుకున్నారు. యావరేజ్ 24 rupees అండి సావర్య. ఓకే. సిరి ఇండస్ట్రీస్ వచ్చేసి 500 rupees యావరేజ్ అండి. ఓకే. హ్యూజ్ క్వాంటిటీస్ అండి. 75,000 షేర్స్ అట్ 24 rupees. కిరీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఇట్స్ ఎ వెరీ హై బీటా అండ్ మూమెంటమ్ స్టాక్ అండి. మీరు 500 rupees లో 5,000 షేర్స్ కొన్నారు, సో 540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ షుడ్ కీప్ ట్రేడింగ్ ఇన్ దిస్ స్టాక్. సో మీరు దీన్ని కనుక మనం చూస్తే కనుక 2016 లో 72 rupees ఉన్న స్టాక్ అండి, అండ్ ఇది 2018 జనవరిలో 675 దాకా వెల్టర్న్ చేసాం, అండ్ ఇది 406 నుంచి 675 మధ్యలో స్ట్రక్ అయిన స్టాక్. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక 50% యూ షుడ్ కీప్ ట్రేడింగ్. ఆల్రెడీ మీకు 10% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఒక 2,500 షేర్స్ ఇక్కడ అమ్మే ప్రయత్నం చేయండి, అండ్ 503 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, అక్కడికి వస్తే కనుక ఈ షేర్ నే మీరు బైబ్యాక్ చేయొచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ గా 670 దగ్గర ఐ థింక్ అక్కడ కూడా మీరు యూ షుడ్ సెల్ అట్లీస్ట్ 40-50%. సో యూఆర్ నాట్ ఇన్ ఎ గ్రేట్ స్టాక్ అండి. ప్రైస్ కూడా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ, మీరు కొన్న ప్రైస్ 500 rupees అంటే. సో యూ షుడ్ కీప్ ట్రేడింగ్, యూ షుడెంట్ ఇన్వెస్ట్ అండ్ స్టే కంటిన్యూస్లీ. అండ్ సామాన్యంగా మీరు 75,000 షేర్స్ 25 లో కొన్నారు, ఐ థింక్ దిస్ స్టాక్ ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్. సో 2017 నవంబర్ లో ఈ స్టాక్ 7 rupees నుంచి 22 rupees విత్ ఇన్ 1 month పెరిగిన స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ ఇలాంటి మూవ్మెంట్ వచ్చినప్పుడు స్పెక్యులేటివ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ స్టాక్ ప్రైస్ మనం 2016 లో చూస్తే కనుక 2 rupees లో ఉన్న స్టాక్. సో పెనీ స్టాక్ హాస్ బికమ్ ఏ యునో మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్ గా మనం భావిస్తాం ఇలాంటి స్టాక్స్ ని. సో ఈవెన్ ఈ స్టాక్ లో కూడా ఐ థింక్ 15-18 మధ్యలో ఒక గుడ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ కొద్ది లాస్ ఉన్నా కూడా 50% ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ మీకు ఉన్న పొజిషన్ కి నా ఉద్దేశంలో 8 rupees కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ కూడా. ఓకే. విద్యాసాగర్ పరకాలు ఉన్నారు. హైదరాబాద్ అండి, పరకాలు కాదు. హలో చెప్పండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ మా హైదరాబాద్ సార్. చెప్పండి చెప్పండి. ఏంటే సార్, ప్రీవియస్ లోను మన వాల్యుబుల్ చేస్తారు రికమెండేషన్ స్టాక్స్ కొన్ని కొన్నాం సార్. ఓకే. అది కొంచెం యావరేజ్ చేస్తా లేదా డౌట్. ఓకే. ఏ స్టాక్స్? అరవింద్ గారు రికమెండ్ చేసిన ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ప్రీవియస్ కూడా అప్పటి ఆస్ట్రేలియా రికమెండ్ చేశారు అదొకటి. ఓకే. తర్వాత సిఎన్బి గిల్ట్ ఒకటి. ఓకే. ఇట్లా కొన్నాం సార్, ఇంకా ఉన్నాయి కొన్ని. మనం రీసెంట్ గా మన మీరు రికమెండ్ చేసిన ఎన్బిసిసి ఒకటి, ఈ స్టాక్స్ కొన్ని కొన్నాం సార్. అన్ని యావరేజ్ చేయొచ్చా మరి ఈ రేట్ లో? మన ఎల్కోట్ కొత్తగా ఎంటర్ అవుతాను, కొంచెం డౌట్ ఉంది సార్. ఓకే అండి, అది చెప్తాను సార్. ఫెడరల్ బ్యాంక్, ఎన్బిసిసి, పిఎన్బి గిల్స్. ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి. మీరు చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ లో కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఈ కరెక్షన్ మనకి ఎందుకంటే కొద్దిగా కేరళలో మనం చూసామండి ఫ్లడ్స్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ బ్యాంక్. అండ్ ఈ క్వార్టర్ ఎన్పిఎస్ కూడా కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ లా వీళ్ళ ఎక్స్పోజర్ కూడా రబ్బర్ ప్లాంటేషన్ కి ఎక్కువగా ఉంటుందండి. సో అది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ కరెక్షన్ అనేది జరిగిందండి. మీరు ఐ థింక్ యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్లీ అండి, స్టాక్ ఇది ఆల్మోస్ట్ 150 rupees ఉండాల్సిన స్టాక్ అండి ఇది, వాల్యుయేషన్ వైజ్ చూసుకున్నా వాళ్ళ బిజినెస్ యాంగిల్ లో చూసుకున్నా కూడా. సో నాట్ టు వరీ అండి, ఆల్మోస్ట్ ఇక్కడ 75 levels లో అవైలబుల్ ఉంది. మీరు ఇంతకుముందు తీసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు. ఫెడరల్ బ్యాంక్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ వ్యూతో డెఫినెట్లీ యూ కెన్ గెట్ లైక్ 150-160 ప్రైస్ అయితే ఈజీగా వస్తుందండి. అండ్ కమింగ్ టు ఎన్బిసిసి, డెట్ ఫ్రీ కంపెనీ అండి, గవర్నమెంట్ బ్యాక్డ్, కొద్దిగా బైబ్యాక్ అనే న్యూస్ కూడా కనబడుతూ ఉంది. నాకైతే కొద్దిగా ఆప్టిమిస్టిక్ కనబడుతుంది. ఐ పర్సనలీ హోల్డ్ స్టాక్ అండి, కొద్దిగా చిన్న డిస్క్లోజర్, ఐ పర్సనలీ హోల్డ్ ద స్టాక్. కాకపోతే లాట్ తక్కువ వాల్యుయేషన్ లో, ఐ మీన్ తక్కువ లెవెల్స్ లో కొన్నానండి నేను. సో నా సజెషన్ అయితే ఐమ్ కంఫర్టబుల్, మీరు కూడా కంఫర్టబుల్ గా ఉండొచ్చు అండి. బైబ్యాక్ కూడా చిన్న న్యూస్ ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే కనబడుతుందండి, వీళ్ళకి చాలా వరకు నామినేషన్ బేసిస్ లో వస్తాయి. సో వీళ్ళ ఆర్డర్ బుక్ బాగానే కనబడుతుంది, రెవెన్యూ విజిబిలిటీ బాగానే ఉంది, వాల్యుయేషన్ పరంగా బ్యాలెన్స్ షీట్ గా క్లీన్ గా ఉంటుందండి. సో నా సజెషన్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఎన్బిసిసి యాజ్ వెల్ అండి. కమింగ్ టు పిఎన్బి గిల్స్, నాట్ అ గ్రేట్ స్టాక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. మీరు వాల్యూ బై లో కొన్నట్టున్నారు, కొద్దిగా నాట్ అ గ్రేట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూసుకుంటే కూడా. సో నా సజెషన్ అయితే మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండ్ క్వైట్ సమ్ టైమ్ అండి. కాకపోతే యావరేజ్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దండి. ఉన్న పొజిషన్ మేబీ యూ కెన్ హోల్డ్, ఏదైనా చిన్న ర్యాలీస్ వచ్చినప్పుడు యూ కెన్ ఎగ్జిట్. ఎందుకంటే కొద్దిగా ఇలాంటి స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్ నుంచి బయటకు వెళ్ళిపోయాయండి ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ లో. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను పిఎన్బి. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఆలోపు మనకు మార్కెట్ ఓపెనింగ్ నెంబర్స్ కూడా వస్తాయి కాబట్టి విల్ డిస్కస్ దోస్ నెంబర్స్.
వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా ప్లస్ తో ప్రస్తుతం మనకి సరే నెంబర్స్ మారుతున్నాయి. 66 పాయింట్స్ ప్లస్ లో నిఫ్టీ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 11,300 నెంబర్స్ దగ్గర. అటు సెన్సెక్స్ ఆల్మోస్ట్ 150-160 పాయింట్స్ ప్లస్ లో ఉంది 37,294 పాయింట్స్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా జంప్ మనం చూస్తున్నాం. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే 227 and 900. ఎస్ బ్యాంక్ 15% డౌన్, 271 రూపీస్ కి ఎస్ బ్యాంక్ వచ్చింది. మనం ఇనిషియల్ మార్కెట్ కామెంటరీలో కూడా అనుకున్నాం చాలా వీక్ వికెట్ మీద ఎస్ బ్యాంక్ ఉంది, ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ చేంజ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి. ఈవెన్ జెట్ ఎయిర్వేస్ లో నేను ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యాయి, సో జెట్ ఎయిర్వేస్ లో కూడా బాగా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. 5% దాకా డౌన్ జెట్ ఎయిర్వేస్ కూడా 231 లెవెల్స్ కి వచ్చేసింది. చాలా వీకెస్ట్ స్టాక్స్ గా ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ఉంది. మేబీ ఎస్ బ్యాంక్ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, బయింగ్ ఆపర్చునిటీ ఈ టైంలో అన్నది మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 20% డౌన్, 258 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఎస్ బ్యాంక్ కోట్ అవుతోంది. సో ఎనీ బయింగ్ ఆపర్చునిటీయా మేబీ 230-240 అట్లా ఏమైనా ఎస్ బ్యాంక్ వస్తే? ఐ థింక్ 226 ఇస్ ఎ గ్రోత్ సపోర్ట్ అండి, బేసికలీ మంత్లీ చార్ట్స్ లో చూస్తే కనుక సారీ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ డెఫినెట్లీ బై చేయమని నా సజెషన్ ఈ స్టేజ్ లో. ఓకే, కాలర్ ఉన్నారు చాలా సేపటి నుంచి, చెన్నై నుంచి సుబ్బయ్య. హలో, నమస్కారం సాయి గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు రెండు షేర్లు అండి. శాంతా టెక్నాలజీస్ నేను 382 లో కొన్నానండి. ఏదండి? శాందార్ టెక్నాలజీ గారు చెప్పారు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 182 లో హోల్డింగ్ ఉన్నాయండి. ఓకే, ఈ రెండు లాంగ్ టర్మ్ 3 ఇయర్స్ కి నేను యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, సంధారణ డాక్టర్ ఐటీస్ ఇప్పుడు ఎంట్రీ అవుదాం అనుకుంటున్నాం, కరెక్ట్ అయినా అంటే 3 ఇయర్స్. ఓకే, సో సంధార్ 370 అని చెప్పారండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, మేనేజ్మెంట్ క్లీన్ మేనేజ్మెంట్, మంచి బ్యాలెన్స్ షీట్ ఉంటుందండి. వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ భారత్ ఫోర్స్ కి కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు అండి. సో వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కలవడం జరిగిందండి మనము. సో అవుట్లుక్ చాలా పాజిటివ్ గా కనబడుతుంది. వాల్యుయేషన్ పరంగా చూస్తే కూడా ఆల్మోస్ట్ 14 multiple ట్రేడ్ అవుతుందండి 20 EPS కి చూసుకుంటే. సో మంచి స్టాక్ అండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. యావరేజ్ చేయొచ్చా అంటే 10% లోనే ఉన్నారండి మీరు. ఐ మీన్ 350 లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. 370 అంటే ఇట్స్ లైక్ 20 రూపీస్. సో నో నీడ్ టు యావరేజ్ అని చెప్తానండి నేను. ఆల్మోస్ట్ 470 లెవెల్స్ వరకు అయితే ఈజీగా కనబడుతుంది నెక్స్ట్ 1 ఇయర్ లో. కొద్దిగా టైం ఫేవర్ చేయాలండి వీళ్ళకి, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి. గుడ్ స్టాక్ టు ఓన్ అని చెప్పుకోవచ్చు ఈ సెక్టర్ లో, ఈ సెగ్మెంట్ లో. రీసెంట్ లిస్టెడ్ అది కూడా. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ వచ్చేసి యావరేజ్ చేయొచ్చా అంటే ఇప్పుడు ఈ టైంలో వద్దని చెప్తానండి. బికాస్ ఎన్బిఎఫ్సీస్ లో కొద్దిగా ప్రెజర్ ఉంది బికాస్ ఆఫ్ రైజింగ్ బాండ్ ఈల్డ్స్. మనకి ఇప్పుడు ఆర్బీఐ మీట్ కూడా ఉందండి, ఫెడ్ మీట్ కూడా నెక్స్ట్ వీక్ ఉంది. ఆర్బీఐ మీట్ కూడా యూనో ఇట్ విల్ ఫాలో అండ్ పెరిగి పెంచే అవకాశాలు డెఫినెట్లీ కనబడుతున్నాయండి మనకి రేట్స్ కూడా. సో 25 బేసిస్ పాయింట్స్ అనుకుంటున్నారు. ఒకవేళ అగ్రెసివ్ వెళ్తే 50 బిప్స్ కూడా పెంచే అవకాశం అయితే కనబడుతుంది. నా సజెషన్ అయితే ఈ పాయింట్ లో యావరేజ్ చేద్దండి. బట్ ఇట్స్ గుడ్ స్టాక్, కొద్దిగా ఏంటంటే ఎన్బిఎఫ్సీస్ లైమ్ లైట్ లో లేవండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్. సో బట్ రెండు కూడా మంచి స్టాక్స్ అండి, సంధార్ అండ్ ఎల్ఎన్టీ. యూ కెన్ హోల్డ్ ఆన్ టు దెమ్. ఆల్మోస్ట్ 30% ఫాల్ ఎస్ బ్యాంక్, 28% డౌన్ తో 230 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. అంతకంతకు ఇంకా వీక్ అయిపోతుంది, 227 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవడం చూస్తున్నాం. చాలా హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, మల్టిపుల్ బ్లాక్స్ లో చాలా బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి సెల్లింగ్ సైడ్. 30% ఫాల్ ప్రస్తుతానికి ఉంది, 224 దగ్గర ప్రస్తుతం, 223-224 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, ఐఓసీ అండ్ ఐజీఎల్ ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? సో రెండు కూడా ట్రేడబుల్ స్టాక్స్ అండి, అదర్వైజ్ దెర్ ఇస్ నో బయింగ్ ఆపర్చునిటీ, ఓన్లీ పుల్ బ్యాక్ కోసం యూ కెన్ అటెంప్ట్. సో స్టాక్ ఐజీఎల్ చూస్తే కనుక స్వింగ్ లో 252 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 257 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఈవెన్ అప్ సైడ్ కూడా 277 దగ్గర రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఐఓసీ ఆల్సో ట్రేడబుల్ స్టాక్ అండి, లో నుంచి 145-157 పెరిగినప్పటికీ మన కీ రెసిస్టెన్స్ 164 దగ్గర ఉంది. మేబీ ట్రేడింగ్ కోసం అయితే ఎస్ అని చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ అయితే అడ్వాన్స్ సజెస్ట్. హర్షవర్ధన్, బజాజ్ హోల్డింగ్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువగా ఉందన్నట్టు ఆయన ఐడెంటిఫై చేశారట, ఏదన్నా ఆపర్చునిటీ ఉందా బజాజ్ హోల్డింగ్స్? సో ఐ డోంట్ థింక్ సో అండి. మీకు ఆల్మోస్ట్ లైక్ బుక్ వాల్యూ పరంగా చూసుకుంటే 2 multiple ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ హోల్డింగ్ కంపెనీస్ కి విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఓకే అండి. ఎందుకంటే పెద్ద ఆపరేషన్స్ ఏమున్నా అండి హోల్డింగ్ అండ్ హోల్డింగ్ కంపెనీస్ లో. సో ఏదైనా కూడా సబ్సిడరీస్ నుంచి డివిడెండ్స్ మాత్రమే రావాలి. సో నా సజెషన్ అయితే యా పెద్దగా నాకైతే ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ అండి, ఎందుకంటే బికాస్ ఇట్స్ అ హోల్డింగ్ కంపెనీ అండ్ ఆపరేషన్స్ కూడా పెద్దగా ఏముండవు. యూనో వీళ్ళకి ఇట్స్ లైక్ యూనో ఇన్కమ్ అదర్ ఇన్కమ్ లానే ఉంటుందండి వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా. నా సజెషన్ దెర్ ఇస్ నథింగ్ అండి, ఐ మీన్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఫర్ దిస్ స్టాక్ అండి. సబ్సిడీస్ నుంచి వచ్చే డివిడెండ్ పైన దే విల్ సర్వైవ్. సో
మే నాట్ బి ఎ గుడ్ ఐడియా అండి. ఈ టైంలో ఎంటర్ అవ్వడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, యోగేంద్ర అడుగుతున్నారు, టిమ్కెన్ 600 లో మల్టీబేస్ 550 లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? టిమ్కెన్ అట్ 600 అండ్ మల్టీబేస్ 550. టిమ్కెన్ ఇస్ కొద్దిగా కరెక్షన్స్ గురైందండి. ఆల్మోస్ట్ 1000 రూపీస్ నుంచి 610-630 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి. సో నా సజెషన్ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి. వీళ్ళకి ఏంటంటే రైల్వేస్ నుంచి మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. కొద్దిగా ఏంటంటే లైమ్ లైట్ లో లేదండి ఇప్పుడు, బట్ మంచి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉంది వీళ్ళు. ఆల్మోస్ట్ టిమ్కెన్ యుఎస్ఏ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ 35% కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి వీళ్ళు క్లాస్ ఏ ట్రక్స్ కి ఇన్ యుఎస్. సో నా సజెషన్ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి. ఇన్ఫాక్ట్ ఇట్స్ టైమ్ టు యావరేజ్ అని కూడా చెప్తాను. ఒకవేళ మీకు ప్రైసింగ్ హైలో ఉంటే మీరు ఇంతకు ముందు చేసిన బయింగ్ డెఫినెట్లీ ఇది ఒక యావరేజ్ పాయింట్ అవుతుంది అనేది నా సజెషన్ అండి. చిన్న డిస్క్లోజర్ అండి, ఐ హోల్డ్ ద స్టాక్ అండ్ డివిడెండ్ కూడా బాగానే ఇస్తూ వస్తారండి. డెట్ ఫ్రీ కంపెనీ, సో దేర్ ఇస్ నథింగ్ యునో వరీసమ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ రేషియోస్ కూడా హెల్తీగా ఉంటాయండి. అండ్ ఫ్యూచర్ కూడా చూసుకుంటే ఇండియన్ స్పెసిఫిక్ చూసుకుంటే రైల్వే స్టోరీ అండి, అండ్ ఇంటర్నేషనల్ గా వెళ్తే క్లాస్ ఏ ట్రక్ స్టోరీ అండి. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా పెరుగుతున్నాయి, వాళ్ళ ఎకానమీ కూడా గ్రో అవుతుంది, డెఫినెట్లీ గుడ్ బై అని చెప్తాను. అండ్ కమింగ్ టు మల్టీబేస్, యూ షుడ్ నాట్ యావరేజ్ అండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్స్ ఒక స్మాల్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ ఒక 670-680 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి. ప్రైస్ పరంగా కొద్దిగా హైలీ వాల్యూడ్ అని చెప్తానండి. బుక్ వాల్యూ పరంగా చూసుకుంటే 70 రూపీస్ అండ్ ఇట్స్ లైక్ ట్రేడింగ్ ఎట్ 535-540 లెవెల్స్. నా సజెషన్ వచ్చేసి డోంట్ యావరేజ్ అండ్ ఈ ప్రైస్ లో బయింగ్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ అస్ సచ్ నెంబర్స్ బాగానే ఉంటాయండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కాకపోతే ఏంటంటే టెక్నికలీ హైలీ వాల్యూడ్. సో 30% ఫాల్ నుంచి 10% దాకా మళ్ళీ రికవరీ మనం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ లో 223 లెవెల్స్ నుంచి 254 లెవెల్స్ కంటే ఆల్మోస్ట్ ఒక మనకి 30 రూపీస్ దాకా, ఆల్మోస్ట్ 25-30 రూపీస్ దాకా రికవరీ ఎస్ బ్యాంక్ లో మనకు కనిపించింది. ఇంకొన్ని ఒక 1 or 2 mails మనం తీసుకుందాం. స్వర్ణలత అడుగుతున్నారు, హెవెల్స్ ఇండియా ఫెడరల్ బ్యాంక్ ప్రెసెంట్ రేట్లు పిక్ చేసుకోవచ్చు? ఆల్రెడీ ఫెడరల్ బ్యాంక్ 82 హోల్డ్ చేస్తున్నారు. యా, ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. ఈ స్టేజ్ లో స్టాక్ మీరు కొద్దిగా ఎక్కువలో కొన్నా కూడా నా ఉద్దేశంలో 72 and 68 మధ్యలో గ్రేట్ సపోర్ట్ ఉంది. అండ్ దీని రేంజ్ చూస్తే కనుక 73 నుంచి 90 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు కొద్దిగా మిడిల్ పాయింట్ లో తీసుకున్నారు 82 అంటే, నా ఉద్దేశంలో అరౌండ్ 68-72 దగ్గర ఫర్దర్ గా ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ అవుట్ ద స్టాక్. అండ్ సెకండ్ స్టాక్ హెవెల్స్ అడిగారు మీరు, ఇట్స్ ఏ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. 3 మంత్స్ హై చూస్తే కనుక 726, అక్కడ నుంచి మంచి కరెక్షన్ రావడం చూసాం 627. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక నా ఉద్దేశంలో 645 ఒక కీ సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అవుతే కనుక 611 దాకా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు యావరేజ్ కూడా చేయమని చెప్తాను. వన్ క్విక్ టేక్ ఆన్ ఎస్ బ్యాంక్. యా, ఐ థింక్ ప్రాబ్లీ మంత్లీ చార్ట్స్ లో మనం ఇందాకే చెప్పడం జరిగిందండి, 225 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది అని క్లోజింగ్ బేసిస్ లో. సో వీ స్టిక్ టు దట్ సేమ్ దిస్ థింగ్. సో ఐ థింక్ ఈ రోజు క్లోజింగ్ ఇస్ వెరీ క్రూషియల్. ఆల్రెడీ 218 దాకా రావటం చూసాం, అగైన్ 250 దాకా వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ బై అనే నా సజెషన్. బట్ ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ యూ షుడ్ యూస్ ట్రేడింగ్ యాజ్ ఆపర్చునిటీ కూడా. సో ఈ స్టేజ్ లో ఇట్స్ ఎ బై 225. ట్రేడింగ్ స్టాప్ పెట్టాలి అంటే కనుక ఇట్స్ కొద్దిగా హైయర్ స్టాప్ లాస్ ఉంటుంది, విచ్ ఇస్ 186. అండ్ డెఫినెట్లీ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుందండి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పొచ్చు. సో 310 వరకు అప్సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఉంది. మనకి ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ టీవీ5 మనీలో మార్కెట్ సెట్ 11 లో కలుద్దాం. స్టే విత్ us.